ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూసినప్పుడు ప్రాంతాల వారీగా విభజన చేసినటువంటి క్రూరమైన రాజకీయం చూసాం. బట్ కర్ణాటకలో మాత్రం ఇవాళ తెలుగు వాళ్ళు, కర్ణాటక ప్రజలు వేరు వేరు కాదు అన్నటువంటి పరిస్థితి, కల్చరు కలుపుకోవడం, కలిసిపోవడం, ఈ రెండు చూసాం. ప్రధాన కారణం ఎవరు? అది రెండు పక్కల నుంచి, ఇటువైపు నుంచి అటువైపు నుంచి రెండు ఒకే విషయానిపైన ఒకే మాదిరి ఆలోచన చేయడం వల్ల ఇది సాధ్యం అవుతుంది. ఇట్లా కలిసేవాళ్ళు, అట్లా కలుపుకునేవాళ్ళు, ఇద్దరు ఒకే విధంగా ఆలోచన చేయాల. ఇద్దరు ఒకే విధంగా ఆలోచన చేయనప్పుడు విభజన న్యాచురల్గా జరుగుతుంది. ఇక్కడ కలుసుకోవాలనుకునేవాళ్ళు ప్రీతిగా గౌరవంగా మాట్లాడతారు, కలుపుకోవాలనుకునేవాళ్ళు కూడా అదేవిధంగా రిసీవ్ చేసుకుంటారు. మే వీళ్ళు కూడా మన వాళ్ళైన అభిప్రాయంతో వాళ్ళు కూడా కలుపుకుంటారు. వీళ్ళు మన పొలాలు పనిచేస్తారు, మనకు కౌలుకిస్తారు, మనకు మంచి డబ్బులు ఆదాయం చేసినారు, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసినారు, వాళ్ళే అభివృద్ధి చెందుతూ ఉన్నారు, బాగా కర్ణాటక రాజ్యంలో వాళ్ళ కృషి కూడా అభివృద్ధికి, ఒక పర్సంటేజ్ ఆఫ్ డెవలప్మెంట్కి వాళ్ళు కూడా కారణభూతులు అయినారు. ఆ విధంగా ఉండడం వల్ల రెండు పక్కల నుంచి, ఒక పక్క నుంచి కాదు ఇది, ఒక పక్క నుంచి ఇస్తే ఎప్పుడు కూడా అది సక్సెస్ కాదు. మీరు కలవాలనుకుంటారు, నేను కలుపుకోవాలనుకుంటాను, అప్పుడే రెండు ఒకటి అవుతాయి. భార్యాభర్తల సంబంధం మాదిరిది కాబట్టి అందరూ కూడా మనకు మంచి మనసులతో ఉండేటువంటి వ్యక్తులతో మనం కలుస్తాం. అక్కడ ఉండి కమ్యూనిటీలో ఉండేటువంటి వాళ్ళు అందరూ కూడా మంచివాళ్ళు, నో డౌట్ అబౌట్ ఇట్. చాలా విచిత్రంగా, అసలు మీరు తెలుగు వాళ్ళు, ఈ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళని కానీ లేదా వలసన వచ్చిన వాళ్ళన్న వాదన కానీ ఎప్పుడూ రాజకీయాల్లో కూడా వినపడలా, కనపడలా? రాజకీయంలో కనిపెట్టేటువంటి అవకాశాన్నే మేము ఇవ్వలేదు. ఓకే, డన్. కారణం ఏమిటంటే, మేము అక్కడికి వెళ్ళిన ప్రారంభం నుంచి కూడా కన్నడాన్ని అధ్యయనం చేసాం, కన్నడం మాట్లాడాం, కన్నడం రాసాం, కన్నడంలో స్వచ్ఛంగా వేరే వాళ్ళ మాదిరి మనము మాట్లాడాలనే ఉద్దేశంతో, దాన్ని పర్ఫెక్ట్గా ఆ లాంగ్వేజ్ పైన పట్టుదలతో మాట్లాడడం వల్ల ఆ వ్యత్యాసాలు రాలేదు, ఎప్పుడూ రాలేదు. మేము ఎప్పుడూ కమ్యూనిటీని గురించి మాట్లాడడం, భాష గురించి మాట్లాడడం, ఓన్లీ డెవలప్మెంట్ 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 ఈజ్ ది అజెండా, అభివృద్ధి అభివృద్ధి అభివృద్ధి. కాబట్టి ఎవరు ఏ రోజు నాకు ఇంతవరకు నువ్వు ఆంధ్ర, మేము కర్ణాటక అనే భావనలో ఇంతవరకు నా పొలిటికల్ లైఫ్లో ఎప్పుడూ రాలేదు. ఎస్, ఇట్స్ ఎ బెస్ట్ కల్చర్. నిజంగా మీరు అన్నట్టు కన్నడ ప్రజల్ని అభినందించాలి. కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎక్కడ భూమి దొరికితే, ఎక్కడ ఒక నీటి చుక్క లభ్యమవుతుంది అని అంటే, అక్కడికి వెళ్ళి వ్యవసాయాన్ని ప్రారంభించినటువంటి అనేక ప్రయత్నాల్లో కర్ణాటకలో ప్రధానమైనటువంటి భూమికి నిర్వహించారు అన్నది వాస్తవం. ఇవాళ అదే సామాజిక వర్గం అనేకమైనటువంటి సమస్యలకు తోడుగా నిలబడుతున్నటువంటి ప్రయత్నం కూడా మీ రాష్ట్రంలో చాలా చాలా బాగా చూస్తున్నాం. దీన్ని ఎలా తీసుకోవాలి? ఈరోజు వాతావరణాన్ని మనం పరిశీలిస్తే ఎవరికి కూడా హానికరంగా ఏవి జరగవు. స్మాల్ స్మాల్ ఇన్సిడెంట్స్ అక్కడక్కడ జరగచ్చు, కానీ దట్ ఈస్ నాట్ ద బిగ్ ఇష్యూ. ఈ పోరాటాలు, విభజనలు, జాతిపర ద్వేషాలు ఇవంతా చాలా తక్కువ కోణాల్లో ఉన్నాయి. దాని గురించి మేము బాధపడేయాల్సిన విషయం ఎవరూ లేదు. ఎవరన్నా ఏమైనా మాట్లాడితే వాళ్ళతో కలుపుకొని పోవాల్సిన గుణాన్ని మనం కూడా నేర్చుకోవాలా, వాళ్ళతో కలుసుకొని పోవాలా. మనం ఇక్కడ నుంచి అక్కడ పోయినామనే విషయం మర్చిపోకూడదు. మనం దాన్ని జాగ్రత్తగా అందరితో కలుసుకొని మనం అప్గ్రేడ్ అయ్యేదానికి, భవిష్యత్తులో మన పిల్లలకి మంచి భవిష్యత్తు పునాది వేయడానికి, మనం ఆర్థికంగా సామాజికంగా అన్ని రంగాల్లో బలంగా బలపడాలంటే ఆల్మోస్ట్ యూ వాంట్ ఏ కాంప్రమైజ్. ఆల్వేస్ ఎప్పుడు కానీ జగడాన్ని కోరుకోకూడదు. జగడాన్ని కోరుకునే వాళ్ళు ఎప్పుడు అభివృద్ధి చెందలేరు. ఎప్పుడు కూడా స్నేహాన్ని కోరుకునే వాళ్ళు, ఒక్కరి దగ్గర ఒక మాట అంటే కూడా ఇనేసి వెళ్ళేవాళ్ళు, అట్లాంటి వాళ్ళే అభివృద్ధి అవుతారు. మన సమాజానికి ఆ గుణం ఉంది, ఆ గొప్పతనం ఉంది. అంత మంచివాళ్ళు ఎప్పుడు అందరితో కలుపుగోలుగా పోతారు. వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా తప్పకుండా వాళ్ళందరూ అభివృద్ధి అవుతారు. దానికి మనం మార్గసూచులుగా ఆంధ్ర రాష్ట్రం నిలుస్తుంది, తమిళనాడు నిలుస్తుంది. తమిళనాడు ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్టేట్ అండ్ గుడ్ స్టేట్, డెవలపింగ్ స్టేట్, డెవలప్డ్ స్టేట్. అది దాంట్లో అనేక మంది పారిశ్రామికవేత్తలు, శిక్షణ సంస్థలు,
చాలా పెద్ద పెద్దవిగా ఏ విధంగా మీరు గుంటూరులో 100 సంవత్సరాల ముందుగా ఈ హాస్టల్స్ కట్టినారని చెప్పని అక్కడ మాకు మాట్లాడారు. బళ్ళార్లో 120 సంవత్సరాల ముందుగా హాస్టల్ పెట్టారు. సో కర్ణాటక ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది గుడ్ థింకింగ్ స్టేట్, ఫ్యూచరిస్టిక్ స్టేట్, గుడ్ అడ్మినిస్ట్రేషన్. దెర్ మే బి లిటిల్ బిట్ ఇన్ పాలిటిక్స్ హియర్ అండ్ దేర్, అప్స్ అండ్ డౌన్ క్రిక్స్ దే ఆల్ విల్ బి దేర్, కానీ కర్ణాటకలో ఉండేటువంటి ప్రజలు మాత్రం చాలా మంచివాళ్ళు. ఈరోజుకి ఆ మంచితనం అట్లే కొనసాగుతుందని అనుకుంటాం. మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నా, మహారాష్ట్ర 3వ స్థానంలో ఉంది ఆర్థికంగా, తమిళనాడు 2వ స్థానంలో ఉంది, మేము కర్ణాటక 3వ స్థానంలో ఉన్నాం. సో మా ఫైనాన్షియల్ కూడా మా స్టేట్ డిసిప్లిన్ ఉంది. మాకు అంత బాగా రాజకీయంలో కొద్దిగా వడదుడుకులు ఇప్పుడు ప్రారంభమైనాయి, కానీ ఇంతవరకు స్టేట్ని అభివృద్ధి చేసేదానికి అన్ని పార్టీలు కృషి చేసినాయి. ఇప్పుడు కొద్దిగా గవర్నమెంటు, నేనేం వాళ్ళని చెడ్డగాని చెప్పడం కాదు, కొద్దిగా అప్పులు చేయడంలో ముందంజ చేస్తూ ఉన్నారు. అది మంచి పద్ధతి కాదు. ఎంతవరకు ఆర్థికంగా కర్ణాటక స్టేట్ చాలా వన్ ఆఫ్ ది బెస్ట్ స్టేట్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్. సో కాబట్టి మేమందరూ కూడా సంతోషంగా